హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్ లో పెను సంచలనం నమోదైంది. స్విట్జర్లాండ్ కు చెందిన దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఈసారి సెమీస్ కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 5 సార్లు ఛాంపియన్ అయిన రోజర్ ఫెదరర్ ను అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పోట్రో కంగు తినిపించాడు. ఆర్థర్ ఆషే స్టేడియం లో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు డెల్ ప్రోటో చేతిలో 7-5, 3-6, 7-7, 6-4 తేడాతో ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇక్కడే ఫెదరర్ పై గెలిచి కెరీర్ లో ఏకైక గ్రాండ్ స్లామ్ గెలిచి డెల్ పోట్రో మళ్లీ ఇన్నాళ్లకు ఫెదరర్ కు షాక్ ఇచ్చాడు. అయితే తొలి 2 రౌండ్లలోనూ 5 సెట్ల పాటు పోరాడాల్సి వచ్చింది. చివరికి కాస్త గట్టి ప్రత్యర్థి క్వార్టర్లో ఎదురవడంతో ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. దీంతో తొలిసారి యుఎస్ ఓపెన్ లో ఫెదరర్ రఫెల్ నాదల్ పోరు చూడాలనుకున్న అభిమానుల ఆశలు తీరలేదు. అంతేకాదు 2009 ఫైనల్లో ఓడించిన పోట్రోను ఓడించి కసి తీర్చుకోవాలనుకున్న ఫెదరర్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్ లో గనక ఫెదరర్ గెలిచి ఉంటే సెమీస్ లో నాదల్ తో పోటీ పడి ఉండేవాడు. అయితే ఇప్పుడు శుక్రవారం జరగబోయే సెమీస్ లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్న నాదల్ తో డెల్ పోట్రో పోటీ పడనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.